హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వానీ కిచెన్ ఈరోజు వీడియో వచ్చేసి ఉల్లిపాయ కూర అండి రొట్టెల్లోకి చపాతీలోకి చాలా అంటే చాలా బాగుంటుంది కూరగాయలు ఏమీ లేకపోయినా కానీ ఇలా చేస్తే రుచితో పాటు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది చేయడం కూడా ఐదారు నిమిషాల లోపే ఈజీగా తయారు చేసుకోవచ్చు చూడండి ముందుగా దీనిని తయారు చేయడానికి పెద్ద పెద్దగా కట్ చేసినటువంటి ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు వరకు మిక్సీ జార్లోకి తీసుకోవాలి అదేవిధంగా కుండే కారాన్ని బట్టి మీ టేస్ట్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోండి మూడు నాలుగు వెల్లుల్లిపాయలు వేసి మరీ మెత్తగా కాకుండా కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి చూడండి మెత్తగా కాకుండా ఈ విధంగా అక్కడక్కడ ఉల్లిపాయ ముక్కలు అనేది కనిపించాలి ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు నూనెను వేసి వేడైన తర్వాత ఫ్లేమ్ని మొత్తం సిమ్లోకి ఉంచాలండి ఇప్పుడు అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ ధనియాల పొడి రెండు రెమ్మల కరివేపాకు వేసి కలపాలి ఇప్పుడు ఇక్కడ పసుపు ధనియాల పొడి వేస్తున్నాం కాబట్టి ఫ్లేమ్ అనేది మొత్తం సిమ్లో ఉంచి ఇవి వేసుకోవాలి ఆ తర్వాత ఉల్లిపాయ మిశ్రమాన్ని వేసుకోవాలి అదేవిధంగా ఉప్పు కూడా రుచికి సరిపడా చూసి వేసుకోండి ఇప్పుడు దీనిని ఎక్కువసేపు అవసరం లేదండి ఒక థర్టీ సెకండ్స్ అలా కలిపి అరకప్పు పాలని పోయండి ఆ తర్వాత ఉల్లిపాయలోని ఘాటు పచ్చిమిర్చిలోని కారాన్ని తగ్గించి మంచి టేస్ట్ రావడానికి పావు టీ స్పూన్ వరకు షుగర్ని వేసుకోండి స్పైసీగా తినాలనుకునేవారు షుగర్ని వేయకపోయినా సరే ఇప్పుడు దీనిని మూత పెట్టేసి ఒకటి రెండు నిమిషాల పాటు సిమ్లో ఉడికించుకోవాలి ఇక్కడ మనం కర్రీ అనేది ఉల్లిపాయను ఉపయోగించి చేస్తున్నాం అయినప్పటికీ పాలనేది పోయడం వల్ల ఏమాత్రం విరిగిపోకుండా చక్కగా టేస్టీగా కలర్ఫుల్గా ఉండే విధంగా మనకు ఉల్లిపాయ కూర రెడీ అండి మరి మీకు ఈ ఉల్లిపాయ కూర నచ్చిందనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి మీరు కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను చేసిన ప్రతి వీడియో వెంటనే నోటిఫికేషన్ ద్వారా అందుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్